న్యాయాన్ని అందరికీ అందచేయాలి, పేదవాడు జబ్బు పడితే అప్పుల పాలు కాకూడదు అన్న ఒక మంచి ఆలోచనతో డాక్టర్ వైఎస్ఆర్ ఆ రోజుల్లోనే మీరు చూస్తే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి కార్పొరేట్లో మరి ఏ విధంగా అయితే డబ్బున్నవాడు ట్రీట్మెంట్ తీసుకుంటాడో పేదవాడు కూడా అదే విధంగా తన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాన్ని కల్పించిన దేవుడనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రాణం పోసే వాళ్ళని దేవుడు అంటాం. మరి రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్గా ఎంతో మంది రోగుల్ని చూసి మరి వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఆరోగ్యాన్ని అందివ్వాలి, వైద్యాన్ని వారికి చేరువ చేయాలన్న ఆలోచనతో ఈ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. సో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారి వల్ల ఎన్నో ఆపరేషన్లు చేసుకొని లేదా ఏ విధంగా వైద్య సహాయాన్ని అందిపుచ్చుకొని మరి వాళ్ళందరూ కూడా ఈరోజు వారి గుండెల్లో మరి ఆయనకి ఏ విధంగా ఏమంటారు టెంపుల్ కట్టుకొని ఆయన చనిపోయాడన్న విషయాన్ని మర్చిపోయి ఇంకా మా గుండెల్లో బ్రతికే ఉన్నాడు అని చెప్పడం అనేది నిజంగా ఆయనకే చెల్లింది. ఎందుకంటే మన డాక్టర్ హేమకుమార్ గారు చెప్పినట్టుగా సో డాక్టర్లకి కూడా రాని ఎన్నో రకమైన ఆలోచనలతో చారిత్రాత్మక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పచ్చు. మరి ఆయన కనుమరుగై మనకి బాధను కలిగించిన ఆశాకిరణంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనకు అందించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు దూరం చేసి వారి మొహాల్లో చిరునవ్వు చూడటానికి నా కొడుకు వస్తున్నాడు అని చెప్పి మన అందరికీ జగన్మోహన్ రెడ్డి గారిని అందించడం జరిగింది. జగనన్న బర్త్డే ఈరోజు మనందరికీ కూడా పండుగ లాంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా నాయకుల్లాగా మరి అన్ని పార్టీల్లో మనం చూసాం ఏ ఎండక గొడుగు పడతారు లేదా వారికి ఒక కష్టం వచ్చినప్పుడు ఢిల్లీకి వెళ్ళి పెద్దల కాళ్ళు పట్టుకొని ఆ కష్టం నుంచి తప్పించుకోవాలని చూస్తారు. కానీ తెలుగు వాడి పౌరుషం ఎలా ఉంటుందో చూపించిన నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈరోజు ఎన్ని కష్టాలు పెడుతున్నారు, ఎన్ని తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ విధంగా తమ ఛానల్స్తో దాడి చేస్తున్నారు, ఏ విధంగా ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారో కూడా మనం చూసాం. ఎన్ని జరిగినా కూడా చిరునవ్వుతో ఏ విధంగా మొక్కువోని ధైర్యంతో ముందుకు వెళ్తున్నారో అలాంటి నాయకుడి దగ్గర పనిచేయటం మేము గర్వంగా భావిస్తున్నాం. జగనన్న మా నాయకుడు అని చెప్పుకోవడానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఆ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రోజే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది. ఇది చివరిసారిగా ప్రతిపక్ష నాయకుడిగా మనం జగనన్నకు చేస్తున్న పుట్టినరోజు. నెక్స్ట్ ఇయర్ నుంచి ముఖ్యమంత్రిగా జగనన్నకి మనం బర్త్డే జరుపుకోవాలి. ఈరోజు ఈ ప్రతిజ్ఞతో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల వరకు ఒక సైనికుల్లాగా పనిచేయాలని కోరుకుంటూ మరి ఈరోజు ప్రజా సంకల్ప యాత్రలో మరి ప్రపంచంలోనే ఎవరు చేయనంతటి సాహస 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామాన్ని ప్రతి మనిషిని కూడా పలకరిస్తూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ తన తండ్రిలాగే ఒక డైరీలో రాబోయే కాలంలో ఆ సమస్యలు ఎలా దూరం చేయాలన్న మరి ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. చిన్న వయసులో పెద్ద మనసుతో ఎంతో ఆలోచన శక్తితో రాష్ట్ర సమస్యల మీద అవగాహనతో ముందుకెళ్తున్న జగనన్న లాంటి వ్యక్తి వచ్చిన రోజే మన రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 9 సంవత్సరాల్లో ఏ రోజు ఆరోగ్యశ్రీ అనే ఆలోచన రాలేదు, ఏ రోజు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాలి పేదవాడికి అన్న ఆలోచన రాలేదు, ఏ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తో పేదవాడి పిల్లాడు కూడా పెద్ద చదువులు చదువుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే 5 సంవత్సరాల కాలంలో సువర్ణ యుగాన్ని మనకు చూపించారు. ఆ సువర్ణ యుగం మళ్ళీ రావాలి అంటే అది జగనన్నతోనే సాధ్యం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఏదైతే పేదవాడికి ఏదన్నా జరిగితే కుయ్ అని వచ్చే 108 రాజశేఖర రెడ్డి గారు లేని సమయంలో కుయ్యో మొర్రని మూలను పడిపోయింది. దానికి డీజిల్కి డబ్బు లేదంట, డ్రైవర్లకి జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదంట. కానీ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకులు ఆయన భార్య ఆయన కోడళ్ళు హయాత్ హోటల్లో ఉండటానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి డబ్బులున్నాయి, స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళడానికి డబ్బులున్నాయి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఢిల్లీ నుంచి వస్తే ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు పెట్టి 18 మందికి 19 లక్షలతో భోజనాలు పెట్టి విందులు ఇవ్వడానికి డబ్బులున్నాయి. కానీ పేదవాడికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే రావాల్సిన 108 కానీ లేదా ఎవరన్నా పేద మహిళకి డెలివరీ అర్జెంట్ అంటే రావాల్సిన 108 కానీ రావడానికి డీజిల్కి డబ్బు లేదు, డ్రైవర్ జీతాలకి డబ్బు లేదు అంటే సిగ్గు చేయటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీలో చంద్రబాబు నాయుడు గారు రాగానే
ఎన్ని జబ్బులు తీసేశారు. దాని వల్ల మళ్ళీ ఈరోజు ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈరోజు ఆ డబ్బులు ఏదైతే ప్రభుత్వం కట్టాల్సిన బకాయిలు కట్టకపోవడం వల్ల ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డుని ఈ మధ్య కాలంలో యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏ విధంగా ధర్నాలు రిలే దీక్షలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి పేదవాడికి అవసరమైన సంక్షేమ ప్రభుత్వం మళ్ళీ రావాలంటే రాజన్న కొడుకైన జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న మన కష్టాలన్నీ తీర్చే విధంగా ఒక ధైర్యాన్ని అలాగే ఒక అధికారాన్ని మరి వెంకటేశ్వర స్వామి ఆయనకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ ని మీరందరూ కూడా ఉపయోగించుకోండి. ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా రూరల్ వాళ్ళైనా అర్బన్ వాళ్ళైనా మీ యొక్క వార్డులలో కానీ మీ యొక్క పంచాయతీల్లో ఉన్న పేషెంట్స్ ఎవరున్నారో అందరినీ కూడా దగ్గరుండి తీసుకొచ్చి మరి చెకప్స్ చేయించి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ ఇప్పించి తీసుకెళ్ళండి. వారికి భోజనాలు కూడా మేము అరేంజ్ చేస్తామని చెప్తూ మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. మనం ఇచ్చే బ్లడ్ అయ్యో ఇచ్చేస్తే నీరసం వచ్చేస్తుందేమో అనుకోవద్దండి. మీరు ఇచ్చే బ్లడ్ ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. మీరు ఇచ్చిన బ్లడ్ ఏదైతే మీ నుంచి బయటకు వెళ్ళిందో అది మళ్ళీ మీకు వెంటనే వచ్చేస్తుంది. కొత్త ఉత్సాహంతో కొత్త ఆరోగ్యంతో మీరు పరుగులు తీసే అవకాశం కూడా ఉంటుంది. సో మరొకరికి జీవితాన్ని ఇవ్వటమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కూడా మీరు పంపొందించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మనందరం కూడా రక్తాన్ని దానం చేసి కొంతమంది జీవితాల్ని మరి మనందరం కూడా కాపాడాలని కూడా అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు మనకి నగరి నియోజకవర్గ ప్రజలకి ఈరోజు మంచి వైద్యాన్ని అందించాలని ఇక్కడికి వచ్చిన హేమకుమార్ రెడ్డి గారు వాళ్ళ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జై జగన్!